వింత కోతి నీతి. అనగనగా ఓ అడవి. ఆ అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి అని అనుకునేంతగా నటించేవి. అవి ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు మాత్రం దాందేంటి గొప్ప, దీందేంటి గొప్ప అనుకుంటూ ఒకదానిని మించి మరొకటి మనసులో అనుకునేవి. ఒకరోజు అన్నీ కలిసి విందు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అసలు ఆ ఆలోచన రావడానికి కారణం నక్క. కానీ ఆ నక్క ఆ రోజు విందుకు హాజరు కాలేదు. నక్క లేకున్నా సరే విందు మాత్రం కావలసిందేనని పట్టుబట్టాయి ఒంటె, జిరాఫీ, చిరుతలు. అప్పుడు ఏనుగు, అది సరైంది కాదు, మనసులో మనకు విభేదాలు ఉండవద్దు, అందరం కలిసే ఉండాలి అని మనం నిర్ణయించుకున్నాం, కేవలం ఓ విందు మూలాన మనకు మనస్పర్ధలు రావద్దు అంది. అప్పుడు ఎలుక ఉడతతో గుసగుసలాడుతూ ఆ జిత్తులు మారి నక్కతో, ఈ మధ్య ఏనుగు స్నేహం బాగా ముదిరినట్లుంది, మరి నక్కను వెనకేసుకురావడమేంటి అంది ఉడత. ఎలుక గొడ్లురిమి చూస్తూ, ఉసే చిట్టిదానా, ఎవరైనా వింటే కోపగిస్తారు, మన ప్రాణాలెంతవి, అతి చిన్నవి, ఎవరి మానాన వారిని మాట్లాడుకోనిద్దాం, జరిగేదేంటో చూద్దాం, మనకెందుకు మధ్యలో గొడవ అంది. అక్కడే ఉన్న ఓ కోతి అప్పటికప్పుడు వింతగా ప్రవర్తిస్తూ చెట్లపైకి ఎగురుతూ జిరాఫీ మెడపై నుంచి దిగుతూ వెకిలి చేష్టలతో అందరినీ ఆకర్షించింది. అందరి మధ్యలోకి చెంగున దూకి ఇలా అంటుంది, నక్కబావ ఎలాగూ లేదు కదా, దాని బదులు నేను నక్కలా నటించి చూపిస్తాను చూడండి అంటూ నక్కలా హావభావాలు పలికించబోయింది. పక్కనున్న అన్ని జంతువులు పగలబడి నవ్వుతూ, ఓ కోతి, నీ బుద్ధి పోనిచ్చుకోలేదు, అయినా వేరెవరైనా ఇతరుల స్థానం భర్తీ చేయలేరు, నక్కలా నీవు జన్మజన్మలకి కాలేవు, కోతివి కోతిలానే ఉండడం మంచిదని అన్నవి. అప్పుడు కోతి వెంటనే, స్నేహితులారా, మీలో ఆ మార్పు రావాలనే నేను అలా చేశాను, నన్ను క్షమించండి, మనలో మనం ఒకరి ముందు ఒకలా, వారు లేనప్పుడు మరోలా మాట్లాడుకోవడం మంచిది కాదు అంది. బలేగా ఉందే ఈ కోతి చేష్టలు వింతగా ఉన్నా నీతి మాత్రం బాగానే ఉంది అని అనుకుని అన్ని జంతువులు ఒక్కసారిగా, మనం ఒకరిపై ఒకరు మనస్పర్ధలు వదిలేద్దాం, మనం అందరం కలిసే ఉందాం, అప్పుడే విందు చేసుకుందామని నిర్ణయించుకున్నవి.